నామినేషన్ తిరస్కరణ వివాదాస్పదమైంది. అధికార పార్టీకి వంత పాడేందుకే ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ రూరల్ జడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి మూల లక్ష్మీ రవీందర్రెడ్డి నామినేషన్ తిరస్కరణ వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కరీంనగర్ రూరల్ జడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి మూల లక్ష్మీ రవీందర్రెడ్డి నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. తీగలగుట్టపల్లిలో ఓటు హక్కు ఉండడం వల్ల నగరపాలక సంస్థ కిందికి రావడంతో నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో నగనూరు గ్రామ పంచాయతీ నుండి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ఎలా తిరస్కరిస్తారని కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల వెంకట రవీందర్రెడ్డి ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. నేను తప్పు చేస్తే నాపై అధికారి కలెక్టర్ గారు దాన్ని సరి చేయొచ్చు. స్కూటీ అంటున్నారు, స్కూటీ ఎంఆర్ఓ తప్పు ఉన్నది అనవసరం, దాన్ని కన్సల్ట్ చేసింది అనుకోండి, కలెక్టర్ గారు దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. కన్సల్ట్ చేయండి అని నాకు మళ్ళీ రాసి పంపుతుంది. యుద్ధ ప్రాతిపదికన నిన్న రాత్రి యుద్ధ ప్రాతిపదికన లిస్టు తయారు చేసి ఆ లిస్టును ఆర్వో గారికి పంపి పాత డేట్ 20వ తారీఖు డేట్ వేసుకొని దాని ప్రకారంగా ఆర్వో గారు తొలగించడం జరుగుతుందని ఒక్కొక్క లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఆధారంగా ఎంఆర్ఓ ఇచ్చిన లెటరు ఆధారంగా ఎలాంటి అధికారాలు ఎంఆర్ఓ గారికి లేవు. ఓటును తొలగించే అధికారం ఎంఆర్ఓ గారికి లేదు. అది తొలగించినట్లయితే దానికి ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం మేము నామినేషన్ వేయడం జరిగింది. అందులో ఓటున్నది, దాని ప్రకారం తొలగిస్తారని అనడానికి వీలు లేకుండా ఈ ఏఎస్డీ లిస్టును పెట్టి ఒక కారణం పెట్టి మా పైన గెలవలేక టీఆర్ఎస్ నాయకులు అధికారులతో కుమ్మక్కై మా ఓటును ఇవాళ తీసేయడం జరిగింది. కరీంనగర్ రూరల్ జడ్పీటీసీ స్థానానికి 8 నామినేషన్లు రాగా ఇందులో ఒక నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. 12 ఎంపీటీసీ స్థానాలకు 62 నామినేషన్లు సరైనవిగా అధికారులు గుర్తించారు. కొత్తపల్లి జడ్పీటీసీ స్థానానికి 8 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలకు 52 నామినేషన్లు రాగా ఇందులో 2 అధికారులు తిరస్కరించారు. తిరస్కరించిన అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారికి అప్పులు తీసుకోవచ్చని ఉమ్మడి మండల ఎన్నికల అధికారి పవన్ కుమార్ తెలిపారు. ఈరోజు రిటర్నింగ్ అధికారులు పరిశీలన చేసినారు. వాటిని స్క్రూటినీ చేసిన అనంతరం మరి కరీంనగర్ జడ్పీటీసీ స్థానానికి 8 నామినేషన్లు ఫైల్ అయినాయి. అందులో 7 వ్యాలిడ్ నామినేషన్గా గుర్తించినారు ఆర్వో గారు, 1 ఆర్వో గారు రిజెక్ట్ చేసినారు. అట్లాగే కొత్తపల్లి మండలానికి సంబంధించి 6 నామినేషన్లు వచ్చినాయి. 6 కూడా సరైన వాళ్ళగానే నోటిఫై చేయడం జరిగింది.